ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాబట్టి, చరిత్రలో అంతకు ముందు జరిగింది మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఎన్ని రాళ్ల దెబ్బలు తగులుతున్నాయో నాకు తెలుసు. ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో కూడా నాకు తెలుసు. నవ్వుతూ ఇంక నన్ను కాదు అన్నట్టు ఈవెన్ సోషల్ మీడియాలో నా మీద జరిగే దాడి మీకు తెలుసు, ఈవెన్ ఫేస్బుక్ లో నా మీద జరిగే దాడి తెలుసు, షేర్లు తెలుసు మీకు. ఎట్ ది సేమ్ టైం నా మీద చేసే స్పూఫుల మీద బతుకుతున్నారు, నన్ను తిట్టే తిట్ల మీద బతుకుతున్నారు కొన్ని వెబ్సైట్స్. చాలా దారుణమైన సిచ్యువేషన్ లో సోషల్ మీడియా నా మీద భయంకరమైన బ్యాడ్ పబ్లిసిటీ చేస్తుంది అనమాట. సో అది ఎలా అయినా కూడా మేము చేసే ఉద్యమానికి ఎంతో కొంత ఎఫెక్ట్ కలిగిస్తుంది అనమాట. మేము ఒక మంచిగా చేస్తుంటే దాన్ని బ్యాడ్ గా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వచ్చు, ఇంకొకరు ఫ్యాన్ అవ్వచ్చు, ఇంకొకరు ఫ్యాన్ అవ్వచ్చు, బట్ ఒకసారి ఒక కొన్ని వందల మంది కొన్ని వేల మంది అమ్మాయిల జీవితానికి సంబంధించిన సమస్య మీద మేము పోరాడుతున్నప్పుడు కొంచెమైన బుద్ధి జ్ఞానం పట్టుకుని ఏడవండి అని చెప్తున్నాం. ఇష్టా రాజ్యానికి మీరు సోషల్ మీడియాలో న్యూస్లు రాసేసి వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు మీకు తెలియకోకుండా, వాళ్ళ జీవన విధానం తెలియకోకుండా ప్రాసిక్యూట్ అని ఒకళ్ళు అంటారు, ఇష్టా ఆముండ అంటారు, ఏముండ అంటారు, లంజులు అంటారు. సో ఆ భాష మీకు కంట్రోల్ లేదు కాబట్టి సోషల్ మీడియాలో మీకు అదేంటి జనాల మీద అంటే గ్రిప్ లేదనుకుంటున్నారు. మీకు పోలీసుల మీద గ్రిప్ ఉండదు, లేకపోతే మీడియాకి గ్రిప్ ఉండదు అని మీరు అనుకుంటున్నారు. మీరు చేసిన దానికి ఈరోజు ఏడవలసిన రోజులు వచ్చాయి. సో ప్రతి ఒక్కళ్ళ మీద కేసు బుక్ చేసాము. ఇక ముందు ఎవరైనా నా మీద కానీ మా గ్రూప్లో ఉన్న వాళ్ళ ఎవరి మీద అయినా కానీ, హిజ్రాల మీద కానీ, నా వెనకాల హిజ్రాలు కూడా నడుస్తున్నారు, ఆ హిజ్రాల్ని కూడా దారుణమైన మాటలు అంటున్నారు. అలాగే మహిళా సంఘాల నేతల మీద అంటున్నారు. ఎవరి మీదైనా పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఈరోజు உண்மை செய்திகள் உடனுக்குடன் எங்கள் சேனலை வந்து லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க.